సో గాయస్, మొత్తానికి నాన్ వెజ్న ఇండియాకి ఎందుకు రావట్లేదో అర్థం అయిపోయింది. సో మనం లాస్ట్ టైం గెస్ అంటే నేను లాస్ట్ వీడియోస్లో గెస్ చేసినట్టే, సో అతని మీద అయితే ఎఫ్ఐఆర్ అయితే ఫిక్స్ అయిపోయింది, అంటే నమోదైపోయింది. మన భయ్యా సన్నీ యాదవ్ చెప్పినట్టే మనం లాస్ట్ టైం కూడా లైక్ అంటే డిస్కస్ చేసినట్టే, ఎందుకంటే మనకు తెలిసిందే అతను రవి తెలుగు ట్రావెలర్, ఉమా తెలుగు ట్రావెలర్, ఇంకా చాలామందిని ఇష్టం ఉన్నట్టు లైక్ నెగటివ్ బ్యాడ్ వర్డ్స్ తోటి మాట్లాడాడు. లైక్ వాళ్ళ అమ్మని, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ బిడ్డని కూడా గలీజ్ గలీజ్గా మాట్లాడాడు. అండ్ కానీ ఇక్కడ కేసు పెట్టింది సమ్వన్ డిఫరెంట్. యాక్చువల్గా రవి తెలుగు ట్రావెలర్ వాళ్ళు కూడా పెట్టారు, బట్ అది ఎప్పుడో లైక్ 1-2 ఇయర్స్ బ్యాక్. అండ్ అది గురించి పక్కకు పెడితే, మొన్న రీసెంట్గా జరిగిన లైవ్లో నాన్ వెష్ణ ఇంకా నాన్ వెష్ణకి సపోర్ట్ చేసే ఇద్దరు ముగ్గురు కలిసి లైక్ ఒక ఆమెని చాలా బ్యాడ్గా తిట్టడం జరిగింది అన్నమాట. సో బేసికల్గా ఆమె నుంచి ఈ ఎఫ్ఐఆర్ అయితే పెట్టడం జరిగింది. సో అదే నాకు తెలిసినంత వరకు గెస్ మోస్ట్లీ, ఎందుకంటే లైక్ భయసని యాదవ్ కూడా అన్నాడు లైక్ ఇట్లా బూతులు మాట్లాడితే నేను కూడా పెడదాం అనుకున్నా వేరే వాళ్ళ మీద, బట్ ఇంకా నేను కోపంలో వదిలేద్దామని వదిలేసిన అనుకుంటే భయసని యాదవ్ అన్నాడు. సో సేమ్ థింగ్ ఇక్కడ అది కూడా అదే అయింది, నాన్ వేసిన సంథింగ్. అండ్ ఇంకో ఇద్దరు ముగ్గురు గలీజ్గా మాట్లాడారు వాళ్ళ మీద ఆ లైవ్లో, ఎక్కడో ఆ లైవ్లో ఎక్కడ మాట్లాడినరు, అండ్ అది రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్ చూపించుకుంటూ మేబీ కేసు అయితే పెట్టడం జరిగింది. ఆ అమ్మాయి ఎవరో సంబంధ్, అండ్ అంటే భయసని యాదవ్ వాళ్ళ లైవ్లో కూడా వచ్చేసింది ఆమె. అండ్ సో ఆమె అయితే ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ ప్రూఫ్ మన భయసని యాదవ్కి ఇచ్చారు, ఆ అండ్ భయసని యాదవ్. సో ఇంకా ఆగట్లేదు మొత్తానికి అయితే. సో ఇప్పుడు నా అన్వేషణ ఇండియాకి వస్తే కనుక మనకందరికి తెలిసిందే, ఎయిర్పోర్ట్లోనే పాస్పోర్ట్ సీజ్ చేసేసి బాబు నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయని ఫస్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి, తర్వాత ఈ ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ కేసు ఉంది, ఒకటి ఈ కేసు పెట్టాడు, ఒకళ్ళు ఆ కేసు పెట్టారు, నువ్వు ఇండియాని తిట్టినావు, అట్లా తిట్టినావు, ఇట్లా తిట్టినావు, వాళ్ళ అమ్మని తిట్టినావు, ఇవన్నీ తిట్టినావు అని ఆ కేసు లిస్ట్ అన్ని మొత్తాన్ని తీసుకొచ్చి, సో అతన్ని అయితే ఫస్ట్ లోపల వేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఓన్లీ ఇండియాకి వచ్చినంత వరకే. ఇప్పుడు అయితే నా అన్వేషణ ఇంకా ఆల్మోస్ట్ విజయ్ మాల్యాకి ఈక్వల్, ఇండియాకి రాకుండా అక్కడక్కడ లైక్ ఆల్మోస్ట్ లైక్ తిరుగుతూ ఉన్నాడు, మనకు కంటెంట్ ఇస్తున్నాడు, ఏమన్నా చేసుకోవచ్చు. వన్స్ ఇండియా ఎంటర్ అయితే అది కూడా లైక్ కనెక్టింగ్ ఫ్లైట్ కూడా ఇండియాలో ఉండద్దు, ఎందుకంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఇండియాలో దిగుతాడు కథం, అక్కడనే పాస్పోర్ట్ చెకింగ్ ఉంటుంది, సో అక్కడనే ఆపేస్తారు, సో జైలుకి తీసుకెళ్తారు, దాని తర్వాత మళ్ళీ ఇండియా నుంచి బయటికి రారాదు. సో ఆ కేసుల ప్రకారం ఎన్ని జైలు శిక్షలు పడతాదో, ఏం పడుతుందో ఏం చెప్పలేము, బట్ ఇట్స్ నాట్ ఏ బిగ్ క్రైమ్, బట్ స్టిల్ ఏ క్రైమ్ ఇస్ ఏ క్రైమ్. ఎంతైనా భయపడతారు పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అంటే కొంచెం భయపడతారు, బెయిల్ మీద బయటికి రావచ్చు, కానీ అతని కెరీర్ కొంచెం ఖరాబ్ అయితే అని చెప్పుకోవచ్చు, ట్రావెలింగ్ కెరీర్ అయినా ఏదైనా కానీ, ఎందుకంటే రిస్ట్రిక్ట్ చేస్తారు, ఇంతే ఇక్కడనే ఉండాలి, ఎటు తిరగద్దు అని పోలీస్ వాళ్ళు. సో మోస్ట్లీ ఇంకా రాడు, మనకైతే చెప్తున్నాడు 197 కంప్లీట్ చేసిన తర్వాత వస్తా అని, బట్ నాకు తెలిసినంత వరకు ఇట్స్ వెరీ టఫ్. మేబీ 5-10 ఇయర్స్ తర్వాత ఈ కేసులు ఇవన్నీ లొల్లులు అయిపోయి మేబీ సంథింగ్ ఏదైనా గుడ్ అంటే అతని మీద గుడ్ ఒపీనియన్ వచ్చేసి మేబీ వాళ్ళన్న కేసు అంటే బ్యాగ్ తీసేసుకోవడము ఇలాంటివి జరిగితే మేబీ వీ కెన్ సీ, బట్ అంటిల్ దెన్ నాన్ వెజ్న అయితే మ్యాక్సిమం రాడు. సో అది గైస్ మొత్తానికి అయితే. సో నాన్ వెజ్న ఎందుకు ఇండియాకి రావలేదో చెప్పేసుకొని మాట్లాడుకున్నాం. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.